నమస్తే, మనూరి మనవార్తలు, జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న బర్డ్ ఫ్లూ. రంగారెడ్డి జిల్లాలో 80,000 కోళ్ల మృత్యువాత. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి దొంగతనాల భారి నుండి రక్షించుకోవాలని సూచించిన డీఎస్పీ వెంకట్రావు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి సమస్యలను వివరించిన నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 4వ రోజు సందర్భంగా శుక్రవారం స్థానిక కిడ్స్ కాన్వెంట్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి కె శ్రీనివాసరావు, కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్ కోర రేవతి రాణి, అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్ చైర్మన్లకు శుక్రవారం మంగళగిరిలో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చైర్మన్లంతా కలిసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను కలిశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ బీసీ నాయకులు రాజన్ పండు మంత్రిని కలిసి జంగారెడ్డిగూడెంలోని సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ తానే స్వయంగా జంగారెడ్డిగూడెం వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో చల్లని కూల్ డ్రింక్స్, జ్యూస్లు వంటి పానీయాలపై ఆధారపడుతున్నారు. మార్చి ఏప్రిల్ నెలల్లోనే ఎండలు అధికమవుతుండడంతో మే నెల వస్తే మరింత ఎండలను తట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు స్వైన్ ఫ్లూతో తెలుగు రాష్ట్రాలు రెండు భయంతో వణికిపోయాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ తెలుగు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 80,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆ వ్యాధి బారిన పడిన మరో 2 లక్షల కోళ్లు మృత్యువుకు చేరువలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్, కోడిగుడ్లు తినకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. జనాలు అనుకుంటున్నారు. రాత్రి 7:30 హెల్త్ డైరెక్టరు, మన సైంటిస్టులు అందరు కలిసి దాదాపు ఒక 20-30 మంది ఆఫీసర్లు రావడం జరిగింది. వచ్చేసి తొరూరు గ్రామ పంచాయతీలకు ఇక్కడ వచ్చి ముందు ఫీల్డ్ మీదకి వచ్చి చూసుకొని వాళ్ళు ఏం జరిగింది, ఎంత జరిగింది అనేసి పూణెకి వెళ్ళి టెస్ట్ పంపించినాం. ఈ రకంగా సైంపుల్ లైఫ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చి గ్రామ పంచాయతీ కూర్చొని కలెక్టర్ గారికి మెయిల్ పెట్టేసి ఈ రకంగా వచ్చింది. 10 కిలోమీటర్లు ఈ రకం ఎవరు చికెన్ తినొద్దు, ఏం తినొద్దు అని చెప్పేసి రాత్రి చెప్పుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్లోని ప్రజలు దొంగల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ జే వెంకట్రావు సూచించారు. వేసవికాలం ప్రారంభమైంది కాబట్టి ఈ కాలంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నేను చెప్తున్నటువంటి సూచనలు, ముఖ్యంగా ఈ సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలకి ఎగ్జామ్స్ అవి కూడా అయిపోయాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఎక్కువగా బయటికి టూర్లకు అది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటిని పర్యవేక్షించమని చెప్పేసి వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క నైబర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ నమ్మకస్తులు ఉంటే వాళ్ళకి కూడా తెలియజేయవలసి ఉంటుంది. ఒకవేళ అలా కాని పక్షంలో మనకి ఇలా మేము ఇన్ని రోజులు లాంగ్ టర్మ్ ఒక టూర్కి వెళ్తున్నాము, మా ఇల్లు కొద్దిగా ఒంటరిగా ఉంది
అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చినట్లయితే రాత్రిపూట ఆ యొక్క ప్రాంతాల్లో ముఖ్యంగా గస్తీ పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎక్కువ బంగారు ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఏమైనా ఉంటే ఇలా టూర్లకి వెళ్ళేటప్పుడు ఇలా విడిచిపెట్టకుండా ముందస్తుగా ఆ లాకర్లో కానీ ఏదైనా వారి యొక్క బంధువుల వద్ద ఇళ్ళ వద్ద కానీ వాటిని భద్రపరచుకొని వెళ్ళినట్లయితే కొంతవరకు మనము ఇటువంటి నేరాలకి కలిగే అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా పాత ఎస్పీ గారు మొదలుపెట్టినటువంటి ఈబీట్స్ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు కొత్త ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు నైట్ ఈబీట్స్ అనేటువంటిది సర్వ్ చేయడం జరుగుతుంది. కొత్త ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగాను ఈబీట్స్ అనేది కేవలం ఇప్పటివరకు బీట్ కానిస్టేబుల్స్ మాత్రమే ఆ యొక్క మొబైల్స్ని స్మార్ట్ మొబైల్స్ని జీపీఎస్ యాక్టివేట్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఈ బీట్స్ చెక్ చేసినటువంటి ఆఫీసర్స్ కూడా అంటే స్టేషన్ నైట్ రౌండ్స్ ఆఫీసర్ కానీ లేకపోతే సర్కిల్ నైట్ రౌండ్స్ ఆఫీసర్ కానీ సబ్ డివిజనల్ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ కానీ డిస్ట్రిక్ట్ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ఈ మొబైల్లో ఆ సాఫ్ట్వేర్ వేసుకొని వాళ్ళని కూడా తిరగమని చెప్పేసి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారంగా తిరగడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ నేరాలని అదుపులో పెట్టడం కోసము పోలీస్ తరపున ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గట్టి చర్యలు తీసుకుంటుంది. ప్రజల యొక్క సహకారం కూడా నీ ఇచ్చినటువంటి సూచనలు పాటించి ప్రజలకు కూడా సహకరిస్తారని చెప్పేసి కోరడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి అనుమానాస్పదంగా ఉన్నప్పుడైనా సరే ఇమీడియట్లుగా పోలీసులకు ఆ సమాచారం అందజేస్తే తక్షణమే స్పందిస్తామని. అదేవిధంగా సాధారణమైనటువంటి కేసుల్లో ప్రజలు మధ్యవర్తుల్ని ఆశ్రయించకుండా వాళ్ళ యొక్క న్యాయం కోసము డైరెక్ట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారికి తెలియజేయడం ద్వారా అక్కడ ఒకవేళ సరిగా స్పందించకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి నన్ను సంప్రదించినట్లయితే వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని చెప్పేసి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న బర్డ్ ఫ్లూ. రంగారెడ్డి జిల్లాలో 80,000 కోళ్ల మృత్యువాత. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి దొంగతనాల భారీ నుండి రక్షించుకోవాలని సూచించిన డీఎస్పీ వెంకట్రావు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి సమస్యలను వివరించిన నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.